గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఎస్టర్డే చేసిన ప్రాక్టీస్ చేసినారండి. సో ఎవరికైనా డౌట్స్ వచ్చింటే చెప్పండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ వీ విల్ గో త్రూ డౌట్స్, దెన్ వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, సో అందరు క్లియర్ కదండి? సో అందరు క్లియర్ అయితే ఇంకా వీ విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్ టుడే. ఓకే, క్లియర్ కదండి అందరికి? క్యాష్ డిస్కౌంట్స్ అన్నది ఏ విధంగా మనకు ఎస్ఏపిలో రన్ అవుతుంది అన్నది. యా ఓకే, వి విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏం కాదు, సో దాంట్లోనే జస్ట్ సమ్ చేంజెస్ చేసి సో మనం రన్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అన్నది చూసినాం కదండి. నౌ వీ విల్ గో టు లైక్ బ్యాంక్ చార్జెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్టివిటీ బిల్ చేసినప్పుడు ఓకే బ్యాంక్ అన్నది సమ్ చార్జెస్ అన్నది చేస్తుంది. సో వీ విల్ గో టు డిస్కస్ సో లైక్ దట్ యాక్టివిటీస్ ఇన్ ఎస్ఏపి.
So now we are going to start bank charges. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ ఛార్జెస్ అన్నది మనకు ఎక్స్పెన్సెస్ అండి. ఓకే, సో మనకు ఇది సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే మెయింటైన్ చేస్తామో ఎస్ఏపిలో, మనం పేమెంట్ టర్మ్స్ ఎట్లయితే తీసుకుంటామో సేమ్ అది కూడా తీసుకుంటాం. ఎక్స్ట్రా మనం ఏమి యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ అన్నవి యాడ్ చేస్తున్నాం. సో వెన్ వీఆర్ గోయింగ్ టు లైక్ ఎస్ఏపి ఎఫ్బి F-53 లైక్ పేమెంట్ టైమ్, ఓకే, సో అట్ ద టైమ్ బ్యాంక్ విల్ టేక్ సమ్ ఛార్జ్. ఓకే, సో బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ సర్వీసెస్ టు అవర్ ఆర్గనైజేషన్. ఓకే, మనకు ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ అన్నటువంటి ఆప్షన్ ఉంది కదండి. సో ఈ బ్యాంక్ అన్నది, సో మనం ఏ బ్యాంక్ కార్డ్ అయితే సర్వీస్ తీసుకుంటామో సో ఆ బ్యాంక్కి మనము పే చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ బ్యాంక్ ఛార్జెస్ ఈజ్ ఎక్స్పెన్సెస్ టు ఆర్గనైజేషన్. మనం జిఎల్ అకౌంట్స్ గ్రూప్ కార్డ్ మనం ఎక్స్పెన్సెస్ అని మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ వీ విల్ గో టు క్రియేట్ ద బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ అకౌంట్. ఓకే, సో జిఎల్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే మనం ఎస్ పర్ఫెక్ట్ FS00. ఫస్ట్ క్రియేట్ క్రియేట్ బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ అకౌంట్. ఇన్ FS00 ఓకే క్రియేట్. ఓకే, సో ఎక్స్పెన్సెస్ అన్నది మనకు ఏ సిరీస్ అండి? ఇక్కడ 4 సిరీస్ అన్నది మనకు ఎక్స్పెన్సెస్ ఇక్కడ. ఓకే, మన కంపెనీ కోడ్ IB10, ఎంటర్ అకౌంట్ గ్రూప్. సో దిస్ ఈజ్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. నెక్స్ట్ అవర్ అకౌంట్ బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ అకౌంట్. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా. స్క్రీన్ షాట్లో మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ డేటా. ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే. నెక్స్ట్ షార్ట్కి 001. సో కంట్రోల్ డేటాలో మనం ఏవి ఇచ్చినాం. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఫిల్ స్టేటస్ గ్రూప్ నార్మల్ G001 జనరల్. ఓకే,
దెన్ సేవ్. ఎక్స్పెన్సెస్ బ్యాంక్ చార్జెస్ జీఎల్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు మెయింటైన్ చేసినటువంటి బ్యాంక్ చార్జెస్ జీఎల్ అకౌంట్ అన్నది సేమ్ అండి. మనము అక్కడ క్యాష్ డిస్కౌంట్స్ కి ఎట్లయితే మనం ఆటోమేటిక్ పేమెంట్ లాగా ఎంట్రీస్ అన్నవి మెయింటైన్ చేయడానికి పాసిబుల్ అయింది. సో ఫస్ట్ బిఫోర్ మనము మెయింటైన్ చేద్దామండి, తర్వాత కావాలంటే చూద్దాం. /n FB60 జిఎల్ వెండర్ లైన్ ఐటమ్ ఒకటి పోస్ట్ చేద్దామండి. సో ఎర్రర్ చూస్తే మనకు కూడా క్లారిటీ అన్నది వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఎర్రర్ అన్నది చూపిస్తా. /n FB60 ఒక్క నిమిషం అండి, సంథింగ్ ఎర్రర్ అన్నది వస్తుంది మనకు. యా కరెక్ట్, అదే ఎర్రర్.
ఓకే, సో ఎర్రర్ వచ్చినప్పుడు సేమ్ అండి, మీరు కూడా కొన్ని ఎర్రర్స్ అన్నవి గూగుల్కి వెళ్తే కొన్ని ఎర్రర్స్ అన్నవి రిజాల్వ్ అవుతాయి. ఓకే, మనకు ఇక్కడ కమ్యూనిటీ ఉంది కదండి. ఓకే, సో ఇది ఎస్ఏపి కమ్యూనిటీ అండి. ఓకే, సో ఇక్కడ మనకు ఏ డౌట్స్ అయితే వస్తాయో సో మనం ఇక్కడికి వచ్చి చూసుకుంటే 100%, సో అన్నదైతే చెప్పలేము, ఒక 98% అయితే ఇక్కడ సొల్యూషన్ అన్నది దొరుకుతుందండి. ఓకే, సో ఇక్కడ దొరకలేదనుకోండి, యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి, కొంతమంది చెప్పింటారనమాట. ఓకే, సో మనకి ఏ ఎర్రర్ అయితే వస్తుందో సేమ్ అదే ఎర్రర్ మనము గూగుల్లో చూసినా కానీ మనకు సొల్యూషన్ అన్నది దొరుకుతుంది. నౌ వీ విల్ గో టు మేక్ ఇన్వాయిస్ ఫర్ అవర్ వెండర్. సో ఐ మెయింటైన్ టుడే డేట్ ఓన్లీ. సో ఇన్వాయిస్ ఇస్ లైక్ ఐ విల్ మెయింటైన్ లైక్ 45,000. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందండి? ఎస్ ఎస్ డిఫరెంట్ కంపెనీ కోడ్, సో వీ నీడ్ టు చేంజ్ టు అవర్ కంపెనీ కోడ్. స్టార్ ఎంటర్. ఓకే, సేమ్ ఇక్కడ ఇప్పుడు నార్మల్గా పోస్ట్ చేస్తున్నాను అండి, తర్వాత మనం కావాలంటే ఇంకా బ్యాంక్ ఛార్జెస్ సపరేట్ చూద్దాం. ఓకే, అంటే జస్ట్ ఇప్పుడు నేను పేమెంట్ టర్మ్స్ అన్నది ఇవ్వడం లేదు ఇక్కడ. ఓకే, పేమెంట్ టర్మ్స్ అన్నది సపరేట్ చూద్దాం, జస్ట్ ఇప్పుడు నేను బ్యాంక్ ఛార్జెస్ మాత్రమే రన్ చేస్తాను. ఓకే, తర్వాత బ్యాంక్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకొని రన్ చేద్దాం. ఓకే, నౌ ఐ యామ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఐటమ్. ఓకే, సో డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయ్యింది. నౌ ఐ యామ్ గోయింగ్ టు పే ద SNAP-53, పే ద వెండర్ పేమెంట్స్. ఓకే, నౌ ఐ యామ్ గోయింగ్ టు సేమ్, ఈరోజే నేను పే చేస్తున్నా అండి. ఓకే, 2 లాక్. ఇక్కడ అమౌంట్ అమౌంట్ అన్నది ఎంత మెయింటైన్ చేయాలండి నేను ఇప్పుడు? సో ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ ఛార్జెస్ వచ్చి ఒక 1,000 రూపీస్ అనుకోండి. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ నాది 1,000 రూపీస్, నా ఇన్వాయిస్ అన్నది ఆల్రెడీ 45,000 ఉంది, బ్యాంక్ ఛార్జెస్ అన్నది 1,000 రూపీస్. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అమౌంట్ అన్నది నేను ఎంత మెయింటైన్ చేయాలి ఇక్కడ? 50, సారీ రాంగ్ ఆన్సర్. సారీ, 45,000. యా, 46,000 అన్నది మెయింటైన్ చేయాలి. ఎందుకు 46,000 అంటే ఈ 1,000 రూపీస్ అన్నది మనకు ఎక్స్పెన్సెస్ అండి, మనమే పే చేయాలన్నమాట, బ్యాంక్ ఛార్జెస్ అన్నవి కూడా. ఓకే, సో ఆల్రెడీ మనం చూసింటాం కదండి, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ మెయింటైన్ చేస్తున్నందుకు పర్ ఇయర్ వచ్చి సంథింగ్ సంథింగ్ 200 రూపీస్ ఎంతో డిడక్ట్ చేసుకుంటుందండి, ఎందుకంటే సో అది మన అకౌంట్ని మెయింటైన్ చేసింది కాబట్టిగా. సో అలాగేనండి, సో బ్యాంక్ అన్నవి కొన్ని ఇన్వాయిస్ పోస్ట్ చేపించేటప్పుడు స్పెషల్గా ఉన్నప్పుడు సో సమ్ అమౌంట్ అన్నది ఛార్జ్ చేస్తుంది బ్యాంక్ అన్నది, సో ఆ అమౌంట్ కూడా మనమే పే చేయాలి. ఓకే, కంపెనీ సైడ్ నుంచే పే చేయాలి. ఓకే, నౌ ఐ యామ్ గోయింగ్ టు సెలెక్ట్ ద అవర్ వెండర్. ఓకే, నౌ ఐ యామ్ గోయింగ్ టు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ చూడండి, మనకు ఈ డిటర్మినేషన్ నాట్ డిఫైన్డ్ ఫర్ ట్రాన్సాక్షన్ బిఎస్పి. ఓకే, ఈ ఎర్ర ఇలాంటి ఎర్రర్ అన్నది వస్తుందండి.
ఓకే. సో ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మనము, సో మనం ఇప్పుడు మెయింటైన్ చేసినాం కదండి ఈ జిఎల్ అకౌంట్, అంటే బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసినాం కదండి. సో వాటిని మనము ఆటోమేటిక్ ఎంట్రీస్లలో అసైన్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు అదే చేద్దాం. ఫస్ట్ ఎర్రర్ అన్న తెలవాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేసినాను. ఓకే, జిఎల్ అన్నది క్రియేట్ అయింది. తర్వాత ఈ ఎర్రర్ అన్నది మనకి ఎక్కడ వచ్చింది, వితౌట్ ఆటోమేటిక్ ఎంట్రీస్లలో మనం అసైన్ చేయకపోతే ఎఫ్బి F-53లో పేమెంట్, ఇది మాన్యువల్ పేమెంట్ అండి. ఓకే, F-53లో వెళ్ళి పోస్ట్ చేసేటప్పుడు మనకు ఈ ఎర్రర్ అన్నది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎర్రర్ వచ్చిన దాన్ని సేమ్ మనకు ఇక్కడ ఈ ఆటోమేటిక్ ఎంట్రీస్కి సేమ్ అండి మనం చేసింటాం కదండి ఇక్కడ. సో ఓబిఎక్స్యూ అని ఉంది కదండి, సేమ్ ఇలాగే మనము దీనికి కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో బట్ ఇది ఓబిఎక్స్కే అన్నటువంటి టీ కోడ్తో ఉంటుందండి. సో సేమ్ ఆటోమేటిక్ పోస్టింగ్. ఓకే, ఇక్కడ టీ కోడ్ వచ్చి OBXK. సో ఈ టీ కోడ్కి వెళ్ళి మన జిఎల్ని అసైన్ చేయాలి. సో నౌ ఐ ఆమ్ గోయింగ్ టు OBXK. ఓకే, OBSK లో మనకు ఏదండి ఇక్కడ, మనకు బిఎస్పి. ఓకే, బిఎస్పి ట్రాన్సాక్షన్ కీ. ఓకే, ఇక్కడ బిఎస్పి ఉంది కదండి, సో దీని మీద క్లిక్ చేయాలి. ఈ బిఎస్పి అని చూడండి క్లియర్గా చెప్తుంది బ్యాంక్ ఛార్జెస్ అని. ఓకే, మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ IB10. ఓకే, ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ మీద క్లిక్ చేసినాం బిఎస్పి మన ట్రాన్సాక్షన్కి. ఓకే, నెక్స్ట్ మనము చార్ట్ ఆఫ్ అకౌంట్ అది మెయింటైన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎంటర్. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు జిఎల్ అడుగుతుంది. మనము బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ ఏదండి క్రియేట్ చేసింది, యా 4 సిరీస్ మన బ్యాంక్, ఈ బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ 4405. ఫోర్ ఫోర్ జీరోస్ బ్యాంక్ ఛార్జెస్ ఎంటర్. సో ఈ ఎంట్రీస్లు అన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తాయండి, మనము దేని మీద మనము ప్రత్యేకంగా వర్క్ చేయాల్సినటువంటి పని లేదు. సో ఆటోమేటిక్గా ఎంట్రీస్లు అన్నవి ఈ విధంగా రావడానికి మనము ఆటోమేటిక్ పోస్టింగ్లో మన జిఎల్ని మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, నౌ ఐ యామ్ గోయింగ్ టు సేవ్. ఓకే, డేటా అన్నది సేవ్ అయింది కదండి. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు సేమ్ F-53 ఎంటర్. అమౌంట్, సో మన ఇన్వాయిస్ ఎంత అండి మనకు, 45,000, 1,000 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్. ఓకే, నెక్స్ట్ మన యొక్క కంప్లీట్ అమౌంట్ పే చేయాల్సిండేది
46,000. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే చూడండి, ఇక్కడ మనకు 45,000 అనేది చూపిస్తుంది, ఇక్కడ కూడా 45,000 అనేది చూపిస్తుంది, బట్ అమౌంట్ అన్నది మ్యాచ్ అయ్యింది. ఓకే, అమౌంట్ ఎందుకు మ్యాచ్ అయిందంటే మనం ఇచ్చినటువంటి ఎక్స్ట్రా 1,000 రూపీస్ అన్నది అది ఆటోమేటిక్గా మనకు బ్యాంక్ ఛార్జెస్లోకి వెళ్ళిందండి. ఓకే, సో కావాలంటే మనము డాక్యుమెంట్ సిములేట్కి వస్తే సో మనకు చూపిస్తుంది. డాక్యుమెంట్ సిములేట్ మన 3 ఎంట్రీస్ అన్నవి చూపిస్తుందండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎంట్రీస్ ఏమని వస్తుంది, బ్యాంక్ ఛార్జెస్ జిఎల్ అకౌంట్ అన్నది డెబిట్, ఓకే 1,000 రూపీస్, అండ్ మన వెండర్ అకౌంట్ డెబిట్ 45,000 రూపీస్, అండ్ మన బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 46,000. ఓకే, ఇక్కడ మనకు డెబిట్ 2 అకౌంట్స్ అండి, వెండర్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్, అండ్ క్రెడిట్ వచ్చి మన బ్యాంక్ అకౌంట్. ఓకే, క్లియర్ కదండి. ఎంట్రీస్ మనకు ఛార్జెస్ బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీస్ అన్నవి పోస్ట్ చేసినప్పుడు మనకు ఎంట్రీ అన్నది ఈ విధంగా వస్తుందండి. ఓకే, ఎంట్రీస్ కూడా ఇంపార్టెంట్ అండి మనకు. ఓకే, ఎంట్రీస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది బ్యాంక్ ఛార్జెస్ పే చేసినప్పుడు సో మనకు ఎంట్రీ ఇట్లా వస్తుంది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయ్యిందండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు FB03, ఎంటర్ ఎంటర్. సో చూడండి, సేమ్ మనము సిమ్యులేట్లో ఏ యాక్టివిటీ అయితే చూస్తామో అదే ఇక్కడ వస్తుంది. ఓకే, సో మనకు కంపెనీ కోడ్ ఎన్ని లైన్స్ ఉంటాయి అన్ని లైన్ ఐటమ్స్ అన్నవి ఇక్కడ మెయింటైన్ అవుతాయి, అండ్ పోస్టింగ్కి 40, 50, 25. ఇక్కడ చూడండి మనకు క్లియర్ ఉంది చూడండి, ఇది జిఎల్ జిఎల్ డెబిట్, ఓకే జిఎల్ క్రెడిట్, వెండర్ డెబిట్. ఓకే, క్లియర్ కదండి. సో ఈ విధంగా మనకు పోస్టింగ్ కీస్ అన్నవి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఆ జిఎల్ అన్నది దేనికి సంబంధించింది, ఓకే సో దానికోసం ఈ పోస్టింగ్ కీస్ అన్నవి అడ్వాంటేజ్ అవుతాయండి మనకి. నెక్స్ట్ ఇక అకౌంట్స్ అండ్ మన డిస్క్రిప్షన్ అమౌంట్. ఓకే, బిఎస్పి ఇక్కడ ట్రాన్సాక్షన్కి బిఎస్పి అని వచ్చింది. మనము నిన్న ఇది క్యాష్ డిస్కౌంట్ అని మెయింటైన్ చేసినాము కదండి, క్యాష్ డిస్కౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు మనకు ఏమని వచ్చిందండి ఇక్కడ, ఎస్ ఎస్కే. ఓకే, క్లియర్ కదా అండి. అర్థమైంది కదా అండి ఏ విధంగా మనం మెయింటైన్ చేసినామన్నది. ఓకే, చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రెండు ఇచ్చి మనం మెయింటైన్ చేద్దామండి ఇప్పుడు. ఓకే, స్లాషన్ ఇప్పుడు రెండు మెయింటైన్ ఒకే ఏరియాలో మెయింటైన్ చేస్తున్నామండి. ఓకే, సో మనకు బ్యాంక్ ఛార్జెస్ రావాలి అండ్ క్యాష్ డిస్కౌంట్ కూడా మనకు ఒకే ఎంట్రీలో చూపించాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇన్వాయిస్ క్లాసెన్ FB60, ఎంటర్. ఓకే, టుడే ఓన్లీ ఐ గోయింగ్ టు మెయింటైన్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 30,000. ఓకే, 30,000 4,81,000.
స్టార్ ఓకే. నెక్స్ట్ పేమెంట్, పేమెంట్ మన పేమెంట్ టర్మ్ 0050, ఎంటర్ ఓకే ఎంటర్. నెక్స్ట్ పోస్ట్ ఓకే. సో ఈ ఇన్వాయిస్ లో మనకు ఏముందండి, మనము పేమెంట్ టర్మ్స్ ఇచ్చినాం. పేమెంట్ టర్మ్స్ యొక్క కండిషన్ ఏంటండి, వితిన్ 10 డేస్ లో పే చేస్తే 3% మనకు క్యాష్ డిస్కౌంట్ వస్తుంది, వితిన్ 20 డేస్ లో పే చేస్తే మనకు 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది, ఆఫ్టర్ 20 డేస్ టు 30 డేస్ మధ్య పే చేస్తే 0 డిస్కౌంట్ ఓకే. ఆఫ్టర్ 20 డేస్ తర్వాత పే చేస్తే 0 డిస్కౌంట్ ఉంది ఓకే, క్లియర్ కదా. సో నౌ వీ విల్ గో టు మెయింటైన్ హియర్ బ్యాంక్ చార్జెస్ అండ్ క్యాష్ డిస్కౌంట్ బోత్ యాక్టివిటీ ఓకే. అప్పుడు మనకు ఎంట్రీ ఏం రావచ్చు అండి, మనకు ఎన్ని లైన్ ఐటమ్స్ వస్తాయి ఇక్కడ మనకు, యా 4 లైన్ ఐటమ్స్ వస్తాయి ఓకే. సో మనం చూద్దాం ఓకే, ఎంట్రీస్ ఏమైనా గెట్ చేస్తారా, ఎంట్రీస్ ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. ఎస్ ఎస్ కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకు 2 డెబిట్ సైడ్ వస్తాయి, 2 క్రెడిట్ సైడ్ ఎంట్రీస్ అన్నవి వస్తాయి ఓకే. సో చూద్దాం ఓకే, బ్యాంక్ అకౌంట్ నేను బ్యాంక్ చార్జెస్ అన్నవి ఇక్కడ 500 ఇస్తున్నానండి ఓకే. బ్యాంక్ చార్జెస్ ఇక్కడ 500 ఇస్తున్నా. ఇప్పుడు నేను ఓకే వితిన్ 10 డేస్లోనే పే చేస్తున్నా, నాకు హౌ మచ్ పర్సంటేజ్ ఐ విల్ గెట్ ద డిస్కౌంట్? 3% అంటే దాని యొక్క వాల్యూ ఎంత అండి? యా మనము 3% క్యాష్ డిస్కౌంట్ తీసుకుంటున్నాము, 900 అన్నది మనకు డిస్కౌంట్ అమౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనం ఎంత పే చేయాలి వాళ్ళకు? ఎందుకు యా కరెక్ట్, మనమే పే చేయాలి ఓకే, మనమే పే చేయాలి మన కాబట్టి. సో బ్యాంక్ ఇక్కడ మనకు క్యాష్ డిస్కౌంట్ అన్నది మన ఇన్వాయిస్ అమౌంట్ నుంచి మైనస్ అవుతుంది, మైనస్ అయినా కానీ మనకు బ్యాంక్ ఛార్జెస్ అన్నవి ఉన్నాయి కాబట్టి అవి మనకు ప్లస్ అవుతుంది అనమాట, అంటే మనము పే చేయాలి ఓకే. అక్కడ ఎంత అమౌంట్ అది? సో మనం 30,000 ఇన్వాయిస్లో 3% క్యాష్ డిస్కౌంట్ అంటే 900 వస్తుంది, 900లో నుంచి రిమైనింగ్ అమౌంట్ వచ్చి 29,100 ఉంటుంది ఓకే. 29,100 తర్వాత నెక్స్ట్ మనము ఎంత పే చేయాలి అగైన్? బ్యాంక్ ఛార్జెస్ 500. సో కంప్లీట్గా అప్పుడు మనము పే చేయాల్సినటువంటి అమౌంట్ 29,600 ఓకే. క్లియర్ కదండి, అర్థమైంది కదండి బ్యాంక్ ఛార్జెస్ అన్నవి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామన్నది ఓకే. కొంచెం ఇక్కడ ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నది రావాలండి ఓకే. క్యాలిక్యులేషన్ రాకపోయినా నో ప్రాబ్లం, అది చూపిస్తా ఏ విధంగా మెయింటైన్ చేస్తారన్నది కూడా ఓకే. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు మెయింటైన్ మై వెండర్, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఓకే. ఇక్కడ చూడండి మనం వితిన్ 10 డేస్లోనే పే చేస్తున్నాము, 900 డిస్కౌంట్ ఓకే, 29,100 అన్నది పే చేయాలి యాక్చువల్గా ఓకే. బట్ మనము 500 అన్నది ఎక్స్ట్రా పే చేస్తున్నాం. ఎందుకు పే చేస్తున్నాం అంటే ఇది బ్యాంక్ ఛార్జెస్ ఓకే. సో కావాలంటే డాక్యుమెంట్ సిములేట్, సో ఇక్కడ చూడండి మనకు కంప్లీట్గా 4 ఎంట్రీస్ అన్నవి చూపిస్తున్నాయి ఓకే. డెబిట్ సైడ్ వచ్చి బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ అండ్ వెండర్ అకౌంట్ డెబిట్ ఓకే. ఈ 2 ఎంట్రీస్ అన్నవి డెబిట్, వెండర్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్. అండ్ క్రెడిట్ సైడ్ వచ్చి మనకు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ టేకెన్ అకౌంట్ ఈస్ క్రెడిట్ ఓకే. అర్థమైంది కదండి మనకు ఏ విధంగా ఈ ఎంట్రీస్ అన్నవి పాస్ అవుతున్నాయి అన్నది. యా ఓకే, సో నౌ ఐ ఆమ్ గోయింగ్ టు పోస్ట్. మనకు వితిన్ 10 డేస్లోనే పే చేస్తున్నాం కాబట్టి మనకు ఇక్కడ ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అన్నది మనకు
900 అన్నది వచ్చింది, అంటే 3% అనేది మనకు క్యాష్ డిస్కౌంట్ వచ్చింది. ఇన్ కేస్ మనము 10 డేస్ క్రాస్ అయిన తర్వాత పే చేస్తే మనకు అప్పుడు 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో అప్పుడు మనము 600 క్యాష్ డిస్కౌంట్ అన్నది వస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఇంకా కంప్లీట్ సినారియో అన్నది మారుతుంది. సో అక్కడ మళ్ళీ ఇంకా 600, మనకు 600 అన్నది మైనస్ అవుతుంది. 30,000 లో నుంచి 600 తీసేస్తే 24,000 వస్తుంది. 24,000, సో సారీ, సో మనకు 29,400 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 500 చేస్తే మళ్ళీ మనకు 29,900 అన్నది మనం పే చేయాలి. ఓకే, క్లియర్ కదండి? యా, ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఎంట్రీ. FB03. ఓకే, మనకు ఎంట్రీస్ అన్నవి ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి, మనకు ట్రాన్సాక్షన్ కీస్. ఓకే, ఇక్కడ ఎస్కేఈ వచ్చింది, బీఎస్పీ కూడా వచ్చింది. ఓకే, సో ఈ ఎస్కేఈ అన్నది క్యాష్ డిస్కౌంట్ సంబంధించింది. ఓకే, బీఎస్పీ అన్నది మనకు బ్యాంక్ ఛార్జెస్ సంబంధించింది. ఓకే, ఈ రెండు ఎంట్రీస్ మెయింటైన్ చేసినప్పుడు, ఈ యాక్టివిటీస్ని మెయింటైన్ చేసిన మనకు ఎంట్రీస్ అన్నవి ఈ విధంగా వస్తుందండి. ఓకే, క్లియర్ కదా? యా, ఓకే, ఫైన్. ఓకే, నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయటం రావట్లేదు అనుకోండి. ఓకే, మనము ఎస్ఐపిలోనే చేయొచ్చండి. ఓకే, మనకు డైరెక్ట్గా ఛాన్స్ అన్నది మనకు ఎస్ఐపిలో ఉంటుంది. ఓకే, మీకు డైరెక్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్, సో ఈ డిస్కౌంట్ అన్నది అర్థం అవ్వలేదు. మేబీ మనము మ్యాథ్స్లో అంత వీక్ ఉన్నా కానీ, సో సిస్టమ్ విల్ గివ్ ఆన్సర్స్ డైరెక్ట్ ఆన్సర్స్ స్లాష్ ఇన్. ఓకే, FB60లో వెళ్ళి ఫస్ట్ ఇన్వాయిస్ అన్నది మెయింటైన్ చేద్దాం. సేమ్, ఇప్పుడు మెయింటైన్ చేసినాం కదండి మనం 45,000, ఈ 30,000. ఓకే, 30,000 మీదనే చేద్దాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలన్నది. ఓకే, మనము వితిన్ 10 డేస్లో పే చేసినప్పుడు విత్ ఇన్క్లూడ్ బ్యాంక్ ఛార్జెస్తో కలిపి మనం ఎంత పే చేసినాము, సో 29,600 రూపీస్ అన్నది మనము పే చేసినాము. ఓకే, సో 29,600 రూపీస్ అన్నది పే చేసినాము. ఓకే, చూద్దాం ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్ రాలేదనుకోండి, సో అప్పుడు మనం ఏం చేస్తాం? సో ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ మనము పేమెంట్ టర్మ్ క్యాష్ డిస్కౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మన పేమెంట్ టర్మ్ 00050, ఎంటర్. ఓకే, పోస్ట్ చేస్తున్నాం అండి. మనం 30 డేస్లో పే చేస్తున్నాం, వితిన్ 30 డేస్లోనే మనం పే చేస్తున్నాం. ఓకే, మన ఇన్వాయిస్ 30,000. ఇప్పుడు మనము మనకు ఎంత పర్సెంటేజ్ అన్నది క్యాష్ డిస్కౌంట్ వస్తుందని మనకు. యా, 900 అన్నది డిస్కౌంట్ వస్తుంది. చూద్దాం, ఇప్పుడు 900 డిస్కౌంట్ వస్తే మనము 29,100 రూపీస్ అన్నది వాళ్ళకి పే చేయాలి. ఓకే, సో ఇన్వాయిస్ ఇది స్లాష్ ఇన్ F-5. మనం క్యాష్ డిస్కౌంట్ కూడా చేస్తున్నాం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పే చేయాలో అన్నటువంటి అమౌంట్ ఐడియా లేదనుకోండి, జస్ట్ 1 రూపీ పెట్టుకోండి, జస్ట్ రెఫరెన్స్ కోసం ఇది, ఈ 1 రూపీ అన్నది కూడా. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ అన్నది నెక్స్ట్ ఎంట్రీలో మనం మెయింటైన్ చేద్దాం. ఓకే, 1 రూపీ అన్నది అయితే మెయింటైన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ అయ్యటం.
ఓకే, ఇక్కడ చూడండి మనకు 1 రూపీ అన్నది మనం మెయింటైన్ చేసింది. ఓకే, ఇక్కడ నాట్ అసైన్డ్ కార్డ్ ఎంత ఉందండి? 29,000. ఓకే, 99 రూపీస్ అన్నది నాట్ అసైన్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ అసైన్డ్ అమౌంట్ అని ఉంది కదండి, అసైన్డ్. ఓకే, దీన్ని కాపీ చేసుకోండి లేకపోతే గుర్తుపెట్టుకోండి 29,100 అని. ఓకే, 29,100 అన్నది మనం పే చేయాల్సినటువంటి అమౌంట్. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇక్కడ డాక్యుమెంట్ ఓవర్వ్యూ ఉంది కదండి, డాక్యుమెంట్ ఓవర్వ్యూ ఇక్కడ 1 రూపీ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి సేమ్ ఇక్కడ 29,100. ఓకే, 29,100 అని ఇచ్చేయండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, మనకు బ్యాలెన్స్ అన్నది ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. మేబీ మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కొంచెం టఫ్గా ఉంది సో అన్నట్లు మీకు అనిపిస్తే, సో అక్కడ రిఫరెన్స్ లాగా బ్యాంక్ అమౌంట్లో మనం జస్ట్ 1 రూపీ అన్నది మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, ఇక్కడికి వచ్చి మనము డైరెక్ట్గా డాక్యుమెంట్ ఓవర్వ్యూ. డాక్యుమెంట్ ఓవర్వ్యూ డాక్యుమెంట్ యాక్చువల్గా ఇది మనము క్లియర్గా, సో మనం ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడే, సో దిస్ ఈజ్ పేమెంట్ టర్మ్ ఇన్వాయిస్. ఓకే, సో వితిన్ 10 డేస్లో పే చేస్తే ఈ పర్సంటేజ్ అన్నది డిసైడ్ అవుతుందని మనం ఎక్కడ డిఫైన్ చేసినాం, ఇన్వాయిస్ జనరేట్ చేసే చోటనే డిఫైన్ చేసినాం. ఇన్ కేస్ మనకు వెండర్ అన్నటువంటి వాడు ఓకే క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం లేదు, క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం లేదన్నప్పుడు అతను పేమెంట్ టర్మ్లో వెళ్ళి పేమెంట్ టర్మ్స్ అన్నది మెయింటైన్ చేయడు. ఓకే, మనకు వెండర్ అన్నటువంటి వాడు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలంటే వాడు ఏం చేస్తాడు, పేమెంట్ టర్మ్స్లోకి వెళ్ళి పేమెంట్ టర్మ్స్ అన్నది మెయింటైన్ చేస్తాడు. ఓకే, సో పేమెంట్ కార్డ్ వినండి కొంచెం. ఓకే, పేమెంట్ కార్డ్ టర్మ్ కా ఇక్కడ పేమెంట్ కార్డుకి వెళ్ళి, సో నేను నాకు ఇది వద్దు ఇది లేదు అన్నది మనము కంప్లీట్గా ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడే జనరేట్ చేయించుకోవాలండి. సో అయినా కానీ డిస్కౌంట్ రావడం అన్నది మనకు అడ్వాంటేజ్ అది. ఓకే, మేబీ వెండర్కి అది లాస్ అవ్వచ్చు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అతనికి ప్రొడక్షన్ కాస్ట్ అన్నది అంటే సెల్లింగ్ ప్రైస్ అన్నది అతనికి, అతను 100 రూపీస్ సెల్ చేస్తున్నాడు అనుకోండి, మనకు 10 రూపీస్ అన్నది డిస్కౌంట్ ఇచ్చినాడు అనుకోండి. ఓకే, అప్పుడు మన కంపెనీ వాడు అతనికి ఎంత పే చేయాలి? 90 రూపీస్ పే చేయాలి. లేదు, నేను 100 రూపీస్ పే చేస్తా, నాకేం అవసరం లేదు. యా ఓకే, నువ్వు 100 రూపీసే పే చేయి, నో ప్రాబ్లం. నేనైతే 100% హ్యాపీగా తీసుకుంటా. ఎందుకు, ఇంకా నేను చెప్పినటువంటి రేట్ కంటే మీరే ఇంకా 10 రూపీస్ ఎక్కువ ఇస్తున్నారంటే ఏ వెండర్ అన్నటువంటి వాడు సైలెంట్గా అయితే ఉండడండి. ఓకే, తీసుకుంటారు. ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసేదే ప్రాఫిట్స్ కోసం. ఓకే, నువ్వు డబ్బులు ఎక్కువ ఇచ్చి తీసుకుంటా అంటే తీసుకో, అంతే కదా. సో ఎప్పుడైనా కానీ ఈ ఇట్లాంటివి కేసెస్ అన్నవి కావాలంటే మనము ఇన్వాయిస్ జనరేట్ చేసే చోటని ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మెయింటైన్ చేయాలి. మనం పేమెంట్స్ కార్డుకి వచ్చి ఇంకా ఇక్కడ ఏది చేయడానికి పాసిబిలిటీస్ అన్నది లేదు. ఓకే, చెప్పండి మీ నెక్స్ట్ డౌట్ ఏది? యా ఓకే 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 ఓకే. సో ఇక్కడ ఈ లైన్ ఐటమ్ అన్నది మనం పే చేయలేదు చూడండి ఇంకా. ఓకే, సో 1 మినిట్, మన డాక్యుమెంట్ నెంబర్ అన్నది 19. యా కాపీ చేసుకుంటున్నా, సారీ. ఓకే, ఇప్పుడు మనకు చెప్పినాడు కదండి, మన వెండర్ వచ్చి నాకు క్యాష్ డిస్కౌంట్ అన్నది వద్దు అని చెప్పినాడు. స్లాష్ ఎన్ ఓకే, FBL1Nకి రండి. ఓకే, సో వెండర్ ఇవ్వండి. ఓకే, వెండర్ ఇచ్చిన తర్వాత ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. ఇది మన డాక్యుమెంట్ నెంబర్ అన్నది. ఓకే, సో డబుల్ క్లిక్ చేయండి మీ డాక్యుమెంట్ నెంబర్ మీద. ఓకే, ఇక్కడ డిస్ప్లే అండ్ ఎడిట్ ఉంది కదండి, డిస్ప్లే అండ్ ఎడిట్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉంది కదా, పేమెంట్ టర్మ్ తీసేయండి. ఓకే, తీసేసి సేవ్ చేసేయండి. పేమెంట్ టర్మ్ చెక్, నో ప్రాబ్లం, సేవ్. ఓకే, ఇప్పుడు పేమెంట్ టర్మ్స్ అన్నది తీసేసినా అండి. ఓకే, నేను దేనికి తీసేసిన, ఇక్కడ 1914 ఆల్ 0s 14 అన్నటువంటి డాక్యుమెంట్ నెంబర్కి నేను పేమెంట్ టర్మ్స్ తీసేసిన. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు స్లాష్ ఎన్ ఎఫ్బి F-53. ఓకే, నేను ఇప్పుడు ఎంత పే చేయాలండి వాళ్ళకు? ఫుల్ అమౌంట్ పే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 రూపీసే పెట్టుకుంటున్నా, 10 టర్మ్. ఓకే చూడండి, మనకు 30,000 అనే ఉంది మనకు. సో అప్పుడు మనము డాక్యుమెంట్ ఓవర్వ్యూ, ఇక్కడ 1 రూపీ కాడ మనం ఏం చేస్తాం, 30,000 అని మెయింటైన్ చేస్తాం. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, సో ఈ విధంగా మెయింటైన్ చేస్తాం, అంతేనండి. సో ఓకే, సేమ్ అండి, FBL1Aకి వెళ్ళాలి. సో అక్కడ పేమెంట్ టర్మ్ కార్డు, పేమెంట్ టర్మ్ ఇవ్వాలి. సేమ్ సేమ్ యాక్టివిటీ. యా, డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో తర్వాత ఇంకా మెయింటైన్ చేస్తాం. యా ఓకే, సో మనకు డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయ్యిందండి. ఓకే ఓకే, సో ఈ సెషన్లో ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, ఐ విల్ గో త్రూ యువర్ డౌట్స్. ఓకే, డౌట్స్ ఏమైనా లేకపోతే ఇంకా సెషన్ అన్నది ఎండ్ చేద్దామండి. ఓకే, వీ విల్ స్టార్ట్ ఇన్ టుమారో సెషన్. ఓకే, ఇన్స్టాల్మెంట్ టాపిక్ అన్నది స్టార్ట్ చేద్దామండి రేపు. ఓకే, ఇన్స్టాల్మెంట్ అంటే డౌన్ పేమెంట్ అని పిలుస్తారు SAPలో. ఓకే, అంటే అడ్వాన్సెస్. ఓకే, సో ఆ యాక్టివిటీ అన్నది చూద్దాం. సారీ, ఇన్స్టాల్మెంట్ అన్నది చూద్దాం. ఓకే, అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఈ విధంగా పే చేస్తుంటాం కదా. సో ఇన్స్టాల్మెంట్ చూసిన తర్వాత డౌన్ పేమెంట్ అన్నది, అంటే అడ్వాన్సెస్ అన్నది, ఆ టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఈ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ అన్నది కొంచెం చిన్న టాపికే. ఓకే, విత్ ఇన్ మ్యాక్సిమం ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మనం రేపటి సెషన్లో ఇంకా డౌన్ పేమెంట్స్ అన్నది స్టార్ట్ చేద్దాం. ఓకే, డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ సెషన్లో? ఓకే యా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. సో డౌట్ క్లారిఫై, ఐ థింక్. సో ఎవరికి డౌట్ లేకపోతే నౌ ఐ ఆమ్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అన్నది చేయకపోతే మనము ఎంత విన్నా కానీ అది వేస్ట్ అవుతుంది కంప్లీట్గా. ఓకే, ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి, ఎంత పాసిబుల్ అయితే అంత ఎర్లీగా. ఓకే, క్లియర్ కదా అండి? యా ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బాయ్ అండి, బాయ్.